నాకైతే బాగానే ఉంది మరి, పథకాలు కూడా బాగున్నాయి. బాగున్నాయి అంటే అన్ని మేనిఫెస్టోలో ఏది ఉన్నాయో అది యాస్టేజ్గా అమలు పరుస్తున్నాడు. నవరత్నాలని పెట్టాడు, నవరత్నాలని పెట్టేసి అన్ని యాస్టేజ్ 1x1 తీరుస్తున్నాడు కదా. అది పైగా ఏంటి, చంద్రబాబు నాయుడుకి ఇంకా డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఆయన గమనించుకోండి అన్న, మీరు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 1 ఇయర్ ఉందనం కనుక ప్రజలు గుర్తుకొస్తూ ఉంటారు. పసుపు కొంకాలని, డోక్రాలని ఇవన్నీ వేస్తూ ఉంటారు ఎప్పుడైనా దానికి. కానీ జగన్ అలా కాదు కదా, స్టార్టింగ్ నుంచే ఒక 6 మంత్స్ నుంచే స్టార్ట్ చేశాడు నవరత్నాలన్నీ ఇంప్లిమెంట్ చేయటం మొదలెట్టాడు. అందరికి అందుతున్నాయి అన్న, కొంత ఏంటి వాలంటీర్లు పెట్టాడు, వాలంటీర్ల ద్వారా వెళ్తున్నాయి అది. సో అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, మంచి మంచి పథకాలు పెడుతున్నాడు. డబ్బు లేదంటే మరి డబ్బు తీసుకొస్తున్నాడు. మొన్న నాబార్డ్ దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నాడు, నాబార్డ్ దగ్గర నుంచి అప్పు తెచ్చుకొని అలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో అప్పుడు 3 క్యాపిటల్స్ అన్నాడు. 3 క్యాపిటల్స్ అంటే నాకంటే దాంట్లో తప్పేం కనిపించట్లేదు, ఎందుకంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవ్వాలన్న, అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయితేనే ఒక స్టేట్ అనేది ఇంప్రూవ్ అయ్యిద్ది అది నాకు తెలిసి. సో ఇది నాకైతే మంచిదే అనిపిస్తుంది, ఎందుకంటే కర్నూలులో అది ఒక హైకోర్టు పెడతానన్నాడు, అదేమో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ స్టేట్ పెడతానన్నా, అది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పెడతానన్నాడు. తర్వాత ఇక్కడేమో మామూలు లెజిస్లేటివ్ పెడతానన్నాడు. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్ డెవలప్మెంట్ అనేది వచ్చింది, వికేంద్రీకరణ అనేది వచ్చింది. సో ఒక చోట డెవలప్మెంట్ కాకుండా మొత్తం చోట డెవలప్ చేస్తాను అంటున్నాడు, దాంట్లో రాంగ్ ఏముందో చెప్పండి, బాగుంది అనిపిస్తుంది. సో మళ్ళీ పథకాలు కూడా ఆయన పథకాలు పెట్టవలసిన అనవసరం లేదు నాకు తెలిసి. సో 1 వీక్ 1 మంత్కి ఏదో ఒక పథకం తీసుకొస్తున్నాడు, ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. సో దానిలో తప్పేముంది అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది అంటే ఎలా ఉంటుంది అంటే, లాస్ట్ అంటే 1 ఇయర్ బిఫోర్ ఉంటుంది, అంటే ఎలక్షన్స్ 1 ఇయర్ బిఫోర్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో అది రాంగ్ నన్ను అడిగితే. ఆయన మేనిఫెస్టో మా పోయినసారి మేనిఫెస్టో పెట్టాడన్న, ఈ పెట్టినది ఏం చేశాడు ఆయన మేనిఫెస్టోలో ఒకటంటే ఒకటి చేయలేదు. ఎలక్షన్ ముందు ఏదో మేనిఫెస్టో పెట్టాడు, ఏం చేశాడు చెప్పండి, ఏం చేయాలి అందులో ఒకటి అంటే ఒకటి ఏదో ఫుల్ఫిల్ చేశాడని చెప్పమానండి, నేను మాట్లాడతాను. ఒకటంటే ఒకటి ఫుల్ఫిల్ చేయలేదన్న. జగన్ పాలన బాగుందన్న అది. సో స్పందన పెట్టాడు, స్పందన ద్వారా కూడా కొంచెం బాగుంది అది, ఆన్లైన్ సిస్టమ్ పెట్టాడు రిసీవ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ దిశ గురించి మన రీసెంట్గా ఒక యాప్ పెట్టాడు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇంప్లిమెంట్ చేశాడు. సో అన్నీ బాగానే ఉంటున్నాయి అన్న. అదే ఇప్పుడు పక్కన చెప్పినట్టుగా, మరి ఆదాయం ఉన్నోడికి కార్డు ఇచ్చి, భూస్వాములకి పెన్షన్ ఇచ్చి అందరికి ఇస్తే మరి అసలు లబ్ధిదారులకి పెన్షన్ లేకుండా పోతుంది కదండి. దానివల్ల ఈ చర్య తీసుకోవడం మూలం కూడా మంచిదే మరి, మాకు తెలిసినంతవరకు జగన్ పరిపాలన బేసేలే కానీ కాకపోతే జనాలలోకి కొద్దిగా తొచ్చుకొని వెళ్ళేటట్టుగా ఉండాలి. బాగుంది, నాకైతే అమ్మ పథకం ఒకటి వచ్చింది, హౌస్ కూడా ఆల్రెడీ మెన్షన్ అయింది. సో నాకు వచ్చేటప్పటికి తెల్లకార్డు కూడా ఓకే అన్నీ ఇస్తున్నారు, కానీ అన్నీ చేసింది మటుకు చెప్పింది మటుకు చేస్తున్నారు, అది 100% కరెక్ట్. 100% తగ్గారండి, ఎందుకంటే యాక్చువల్గా వారం రోజు తాగేవాడు వారానికి 2 రోజులనే ఆపుతున్నాడు అది పక్కాగా, ఎందుకంటే ఉన్న ఇంట్లో అది కూడా చూసుకోవాలిగా, అది 100% కరెక్ట్, చేసిన పరిస్థితి కూడా కరెక్ట్. ఇదివరకు అంటే రాత్రి 11 ఉంటే ఎట్లాగో అది 10-11 వరకు కంపల్సరీగా తాగేసి రోడ్ల మీద, ఇప్పుడు ఎట్లాగా అది 8 తాగానే ఎవరి గారు తెచ్చుకుంటున్నారు తాగుతున్నారు, అది బాగుంది ఎక్సలెంట్గా. జనాలు బాగానే ఉంది, అదే మాకు అమ్మమ్మ కూడా ఇచ్చారు, స్థలం అని ఇచ్చారు, అందువల్ల మాకు ఫేవర్గానే ఉంది కాబట్టి బాగానే ఉంది అంట. బాగానే ఉంది, కొన్ని బాగుంటాయి, కొంతమంది నచ్చుతాయి కొంతమంది నచ్చుతాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అమ్మ ఒడి, రైతు భరోసా అన్నీ బాగానే ఉన్నాయి. ఇంటింటికి రేషన్ వెళ్తుంది, ఇది పింఛన్ ఇంటింటికి వెళ్తుంది, ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. వాలంటీర్ల వ్యవస్థ బాగానే ఉంది, గ్రామ సచివాలయ వ్యవస్థ బాగానే ఉంది. ఇంకంతకంటే ఏం కావాలి, తగ్గుతురు. నైట్ 8 గంటలు తాగితే ఎక్కడ కుదురు, తాగి ఆడు కాక నలుగురిని ఇబ్బంది పెడుతున్నాడుగా తాగి. వాళ్ళు తాగితే ఇబ్బంది లేదు, వాళ్ళు మద్యపాన్ని చేయడం వల్ల యాక్సిడెంట్లు తక్కువదిగా, వాళ్ళకు సామాన్యులకు ఇబ్బంది జరుగుతుందిగా. వాళ్ళు తాగితే వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ కొంతమందికి ఇబ్బంది జరుగుతుందిగా. మద్యపాన్ని చేయడం మంచిదే, ఇంగ్లీష్ మీడియం కావాలి అందరికీ అవసరం అది. అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.